కోవిడ్ వాక్సిన్ పట్ల ప్రజలకు కావాల్సిన సమాచారం అందించేందుకు సచివాలయాల్లో కోవిడ్ వాక్సిన్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ పేర్కొన్నారు. 43వ డివిజన్లో సచివాలయం ఒకటిలో స్థానిక కార్పొరేటర్ జేడీ పవన్ ఆధ్వర్యంలో సచివాలయం ఏర్పాటు చేసిన కోవిడ్ హెల్ప్ డెస్క్ ను కమిషనర్ సందర్శించి బ్రోచర్ ఆవిష్కరించారు. హెల్ప్ డెస్క్ కు వచ్చే ప్రజలకు వారికి కావాల్సిన సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నల్ దినకర్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకున్న వారు వారి వివరాలు రిజిస్టర్ కాకపోతే హెల్ప్ డెస్క్ వద్దకు వచ్చి సంబంధిత వివరాలను అందించాలని ప్రజలను సూచించారు. కార్పొరేటర్ జేడీ పవన్ మాట్లాడుతూ ప్రజలందరికీ వ్యాక్సిన్ వేసేందుకు కమిషనర్ తీసుకున్న చొరవ ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన కాకినాడలో మన కోవిడ్ వ్యాక్సినేషన్ పర్మనెంట్ ఒక 13 సెంటర్స్ వరకు మనం ఏర్పాటు చేశాము. పబ్లిక్కి మనం ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ ద్వారా మనం కూపన్స్ మనం ఇస్తున్నాము. ముఖ్యంగా 3 రకాల కూపన్స్ ఉంటాయి. ఒక రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. రెడ్ కలర్ అంటే ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ ఫ్రంట్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ కోసం మనం డిపార్ట్మెంట్ తరఫునే మనం ఇస్తున్నాము. వాలంటీర్ దీంట్లో సంబంధం లేదు, డిపార్ట్మెంట్ హెడ్స్ తరఫున ఇస్తున్నాము. దీంతోపాటు బ్లూ కలర్ కూపన్ అండ్ గ్రీన్ కలర్ కూపన్. బ్లూ కలర్ అంటే 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి, అలాగే గ్రీన్ అంటే మన 60 సంవత్సరం దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఈ కూపన్ మనం ఇస్తున్నాము. వాలంటీర్ ద్వారా మనం డిమాండ్ తీసుకొని ఎంత వాళ్ళకి కూపన్ ఇవ్వాలి, ఎన్ని కూపన్స్ ఇవ్వాలి, మనం పైనుంచి కూడా వ్యాక్సినేషన్ ఎంత వస్తుంది దీన్ని బట్టి మనం ఈ కూపన్స్ ఇస్తున్నాము. అయినప్పటికీ కొంతమంది పబ్లిక్ నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి అక్కడనే ఫస్ట్ డోస్ వేశారు. బట్ కానీ అక్కడ సరిగా రిజిస్ట్రేషన్ అవ్వకపోవడం వల్ల ఈ కోవిన్ వెబ్సైట్లో చాలామందికి ఫస్ట్ డోస్ డీటెయిల్స్ చూపించట్లేదు. దీంతోపాటు మన దగ్గర వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళు కొంతమంది రిజిస్ట్రేషన్ ఆ పార్టీకి సరిగా జరగలేదు. సో ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల చాలామందికి మనం సెకండ్ డోస్ ఇవ్వలేకపోతున్నాం. దీనికోసం మనం ప్రతి ఒక్క సచివాలయంలో ఒక కోవిడ్ హెల్ప్ డెస్క్, కోవిడ్ వ్యాక్సినేషన్ హెల్ప్ డెస్క్ మనం ఏర్పాటు చేస్తున్నాము. సో పబ్లిక్ నుంచి ఇలాంటి అంటే సందేహాలు ఉంటే వ్యాక్సినేషన్ గురించి, నాకు ఈ ఫస్ట్ డోస్ రిజిస్ట్రేషన్ ఈ ఎస్ఎంఎస్ రాలేదు, లేకపోతే నాకు సర్టిఫికేట్ రాలేదు, నేను ఏం చేయాలి, నాకు వాలంటీర్ అడిగి చెప్తే నా దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు, ఎలాంటివి ఉంటే మీరు దయచేసి సెక్రటరీ దగ్గర వచ్చి ఈ కోవిడ్ హెల్ప్ డెస్క్లో మీరు మీ ఇష్యూ మీరు చెప్పండి. ఒకవేళ మీరు బయట మీరు రాకలేకపోవచ్చు, అప్పుడు మీరు 1800-425-0325 ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే డైరెక్ట్లీ స్మార్ట్ సిటీ హెల్ప్ లైన్ నంబర్లో మీ గ్రీవెన్స్ కూడా మనం నమోదు చేస్తాము. ఇది అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత మనం పైనుంచి ఇన్స్ట్రక్షన్స్తో బట్టి మనం యాక్షన్ కూడా మనం తీసుకున్నాము. బట్ కానీ మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ ఉంటే దయచేసి మీరు ఈ సచివాలయం దగ్గర వచ్చి ఆ ప్రూఫ్ తీసుకుని రండి. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో అంటే నెక్స్ట్ వచ్చిన ఫ్రైడే కానీ లేకపోతే ట్యూస్డే కానీ మీకు వ్యాక్సినేషన్ మనం ఇస్తాము. మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేకపోతే మీరు దయచేసి నంబర్ ఇవ్వండి, మీరు ఒక సెల్ఫ్ సర్టిఫికేషన్ ఒక లెటర్ కూడా ఇవ్వండి. దీన్ని బట్టి మనం ఒక పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనం ప్రతి ఒక్క పర్సన్కి ఈ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ మనం వ్యాక్సినేషన్ మనం చేస్తాము. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తిని, ఈ వ్యాక్సినేషన్ కూపన్ లేకుండా మీరు వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర మీరు దయచేసి వెళ్ళకూడదు. అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి వద్దు చెప్పి మీరు ఇంటికి మళ్ళీ రావాలి, మళ్ళీ అక్కడ కూడా మీకు కోవిడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా చాలా తక్కువ మంది అక్కడ ఉండి అక్కడ కూడా సోషల్ డిస్టెన్సింగ్ అలాగే మాస్క్ అన్నీ శానిటైజర్ అన్నీ ఇది అంశాలు మీరు పాటించుకొని మీరు వ్యాక్సినేషన్ చేస్తే మనం చాలా వరకు ఈ కోవిడ్ ఈ వ్యాధి మనం తగ్గించవచ్చు. అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి, అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. కమిషనర్ గారు చేయబట్టే కార్యక్రమంలో 3 రకాల సభ్యస్తారు, రెడ్ గ్రీన్ అండ్ బ్లూ. చాలా మంచి కార్యక్రమం ఇది. దీనివల్ల వ్యాక్సినేషన్ సెంటర్లో పబ్లిక్ జామ్ అవ్వట్లేదు. కోపర్స్ ఎవరైతే ఇస్తామో త్రూ వాంటీ ఇస్తాము, వాళ్ళే వచ్చి వేయించుకోవడం వల్ల అక్కడ కోవిడ్ వ్యాప్తి అనకుండా వ్యాక్సినేషన్ ప్రిఫర్ జరుగుతుందని మా అభిప్రాయం. అలాగే మరి గతంలో ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ వేయించుకునే వాళ్ళు అంతా కూడా సరిగ్గా రిజిస్ట్రేషన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు కొంచెం సెకండ్ డోస్ వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. దాని కూడా కమిషన్ దృష్టిలో పెట్టాము. దాని గురించి ప్రతి సచివాలయంలో ఒక కోవిడ్ హెల్ప్ డెస్క్ పెడుతున్నారు.
ఎక్కడ వస్తారో ఇబ్బంది అన్ని కూడా హీరోతో చెప్పి చేసుకుంటూ థ్యాంక్ యూ సార్.